శక్తి సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కొయ్యాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ పవన్ వెనక్కి అడుగు వెయ్యలేదు. వారి విమర్శలకు తల వంచి నమస్కరించాడు. తన కుటుంబాన్ని విమర్శించినా వారి కుటుంబాలపై ఒక్క విమర్శ కూడా చెయ్యలేదు. ఇది రాజకీయాల్లో సాధ్యమేనా అని అంటే కాదని చెప్తారు. కాని పవన్ రాజకీయాల్లో ఇది సాధ్యమని చూపించాడు. నాణ్యమైన హుందా రాజకీయాలంటే ఇవేనని రాజకీయ మేధావుల్లోనే ఆలోచన రేకెత్తించాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన పవన్ నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజలను రాక్షస పాలన నుంచి కాపాడాడు. పొత్తుల విచ్ఛిన్నానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన నిర్ణయానికే కట్టుబడి అనూహ్య విజయాన్ని అందించాడు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్ల సర్దుబాటు. తేదేపాతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అని. ఎన్నికలకు ముందు తేదేపాకు ఎదురైన గడ్డు పరిస్థితులను తనకు అవకాశంగా మలుచుకోలేదు సరికదా. ఆ పార్టీకి మద్దతు ప్రకటించి అండగా నిలబడ్డారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడగాలో ప్రతి ఒక్కరూ సలహాలిచ్చేవాళ్లే. తన బలాన్ని బలగాన్ని సరిగ్గా అంచనా వేసి తక్కువ సీట్లు తీసుకుని అన్ని స్థానాల్లో గెలవాలన్న అజెండాతో ముందుకు వచ్చారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు, స్ట్రైక్ రేట్ ముఖ్యమంటూ శ్రేణులను సముదాయించడంతో పాటు విమర్శలకు ధీటైన జవాబిచ్చారు. తన డిమాండ్ వల్ల కూటమి, తన రాజకీయ లక్ష్యం దెబ్బతినకూడదని ఒక అడుగు వెనక్కి వేశారు. నిరాశపడిన జనసేన శ్రేణులకు సర్ది చెబుతూ ముందుగా ఏపీలో జనసేన గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీగా అవతరించాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయడమే కాదు, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. భారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసింది కేవలం 7 మాత్రమే అయినా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ 10 వేచి చూడాల్సి వచ్చింది. ఈ దశాబ్దకాలం పాటు పవన్ చూపిన పోరాట పటిమను కొనసాగిస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పవనాలు వెయ్యడమే కాదు, ఒక బలమైన శక్తిగాను ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైకాపా కొట్టుకుపోయింది. 144 స్థానాల్లో పోటీ చేసిన తేదేపా 135 చోట్ల గెలుపొందగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్ని కైవసం చేసుకుంది. భాజపా 10 స్థానాలకు గాను 8 చోట్ల గెలిచింది. లోక్సభ స్థానాల్లో తేదేపా 16, భాజపా 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో తేదేపా ఒకచోటే ఓడిపోగా జనసేన 2 చోట్ల గెలిచింది. భాజపా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 3 చోట్లే గెలిచింది. వైకాపా కేవలం 11 శాసనసభ, 4 లోక్సభ సీట్లకు పరిమితమైంది. అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమితమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వైనాట్ కుప్పం అన్న జగన్కు పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే 30,000 పైగా మెజారిటీ తగ్గింది. 5 వైకాపా పాలనలో 2 విడతల్లో మంత్రులుగా ఉండి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. ఆయన కూడా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. జగన్ కేబినెట్లో 5 మంత్రిగా ఉండి చివరి నిమిషంలో తేదేపాలోకి వచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. కూటమి అభ్యర్థులకు చాలా చోట్ల అసాధారణ మెజారిటీలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో 30,000 పైగా మెజారిటీ సాధించిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు.